వంటకాలతో పసందైన విందు భోజన ఏర్పాట్లకు సర్వం సిద్ధం చేస్తున్నారు. మూడు రోజుల పాటు వందలాది రకాల వంటకాలను వడ్డించనున్నారు. ముఖ్యంగా అన్న ఎన్టీఆర్కి ఇష్టమైన వంటకాలు కనువిందు చేయనున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ. మహానాడుకు ప్రధాన ఆకర్షణ ఇక్కడ వచ్చే అతిథులకు వంట ఏ విధంగా ఉంటుంది, అసలు ఎటువంటి వంటకాలు ఇక్కడ ఉండబోతున్నాయి అనేది ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఎందుకంటే ఇన్ని మహానాడులో చూసుకున్నా కూడా ఎప్పటికప్పుడు వెరైటీ వంటకాలతో వచ్చే ప్రతినిధులు కానీ కార్యకర్తలను మొత్తం కూడా వాళ్ళు రాబోయే రోజులు చెప్పుకునే విధంగా ఈ వంటకాలు ఉండబోతున్నాయి. అదేవిధంగా గత మూడు సంవత్సరాలుగా మహానాడులో వంటకాలు నిర్వహిస్తూ ఈ ఏడాది నాలుగవసారి మహానాడుకు ఏ విధమైన వంటకాలు చేస్తున్నారు అనే దాన్ని తెలుసుకునేందుకు మనతో శివాజీ గారు ఉన్నారు. ఆయన వివరాలు ఇస్తుంది. శివాజీ గారు గత మూడు సంవత్సరాలుగా మీరే మహానాడుకి వంటకాలన్నీ కూడా చేస్తున్నారు. ఈసారి వంటకాలు ఎటువంటి ప్రత్యేకత ఉంది? మా అంబికాస్ క్యాటరింగ్ అండ్ ఈవెంట్ ఆర్గనైజేషన్ తరఫున నేను ఇది నాలుగో మహానాడు చేస్తున్నానండి. ఈ సంవత్సరం ఈ మహానాడులో మా జిల్లా మంత్రి గారు అయినటువంటి దేని ఉమా గారు, మా మాగంటి బాబు గారు, మా స్థానిక ఎమ్మెల్యే బూడే ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా ఉత్సవాన్ని పార్టిసిపేట్ చేసి నన్ను మళ్ళా నాలుగో సంవత్సరం చేయడానికి అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో మేము ఈ మూడు రోజులు కూడా మూడు రోజుకు ఒక రకంగా 22 రకాల ఐటమ్స్తో పెడుతూ ఇంటి రామారావు పుట్టినరోజు నాడు మేము చక్కెర పొంగలి, పాలతాకులు, బాదం బర్ఫీలు పెట్టుకుని పప్పు దప్పలాలతో మా కృష్ణా జిల్లా ఫేమస్ అయినటువంటి పాలతాలుకులు ఈ మన ఉలవచారు క్రీమ్ పెట్టి మేము ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నామండి. మేము ఉత్తరాంధ్ర రుచులు కానీ మేము ఈస్ట్ గోదావరి నుంచి ఈ తాపేశ్వరం కావ్యాలు, పోతరేకులు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈ తెలుగుదేశం కార్యకర్తలకి ఉదయం నుంచి మజ్జిగలు, లస్సీలు, బిస్కెట్లు, ఈ స్నాక్స్ ఇవన్నీ. మూడు రోజులు కూడా మూడు వెరైటీస్ ఉంటాయి. మూడు రోజులు కూడా మూడు రకాల వెరైటీలతో పెట్టింది పెట్టకుండా పగల రాత్రి కలిపి లక్షన్నర మందికి మేము ఈ కార్యక్రమం చేస్తున్నామండి. చెప్పండి, ఇటువంటి వంటకాలు ఉండబోతున్నాయి, అసలు ఇటు ప్రత్యేకత ఏమేంటి, వంటకాల ప్రత్యేకత ఏమేంటి? ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఏమైతే ఇష్టమో ఆ ఐటమ్స్ అన్ని తయారు చేస్తున్నారు మన కిలార్ శివాజీ గారు. చక్కెర పొంగలి, వడ, స్వీట్ గులాబ్ జామ్, బిర్యానీ, మన తెలుగు రుచి పులిహేర, అలాంటివన్నీ చేసి సాంబారు, దప్పలం అందరూ చాలా కష్టపడి పనిచేస్తున్నారు ఈ టీం అంతా. ఇది మన తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారి టీంకి మంచి పేరు వస్తుందని చెప్పి మేము కోరుకుంటూ ఆశపడుతున్నాం. ఇది ఇక్కడ ఏదైతే ఈ మహానాడు సందర్భంగా మూడు రోజుల పాటు కూడా ఒకరోజు వండిన వంటకం వండకుండా మూడు రోజులు కూడా భిన్నమైన వంటకాలు కూడా ఇక్కడ ఉండబోతున్నాయి. అలాగే చివరి రోజు ఏదైతే ఎన్టీ రామారావు పుట్టినరోజు నాడు మాత్రం ఎన్టీఆర్కి ఇష్టమైన అన్ని రకాల వంటకాలు కూడా ఉండబోతున్నారు. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన ప్రధానంగా పాలతాకులు కానీ గన్న శుద్ధులు కానీ అటువంటివి కూడా ప్రధానంగా తయారు చేస్తున్నారు. అట్లాగే తెలంగాణ షడ్రుషులు కూడా ఇక్కడ ఉండే విధంగా కూడా కసరత్తు చేశారు. తెలంగాణ ప్రాంతం నుంచి కొంతమంది 40 పాకులు కూడా వచ్చి వాటిని వండుతున్నారు. అయితే ఈ మూడు రోజులు పాటు పాటు మాత్రం ఇక్కడికి వచ్చి ప్రతినిధులు కానీ కార్యకర్తలు కానీ ఎటువంటి భోజన సదుపాయాలు ఇబ్బంది లేకుండా మొత్తం కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు. ఈరోజు సుబ్రహ్మణ్యంతో పూర్ణ, ఏబీ ఆంధ్రజ్యోతి, మహానాడు ప్రాంగణం నుంచి.